నిర్మాణం జరిగింది. ఒక తీరు ప్రాంతం 900 కిలోమీటర్లు ఉన్న తీరు ప్రాంతం మీరు ఒక మేజర్ పోర్ట్ కాక కట్టకపోయినప్పటికీ కూడా ఇన్ని ప్రాంతాలకి ఇన్ని అవగాహనతో ఈవేళ కేంద్రం ఈ రాష్ట్రానికి స్మార్ట్ సిటీసు, విశాఖపట్నం నగరానికి 2077 కోట్లు, కాకినాడ నగరానికి 1938 కోట్లు, తిరుపతికి 1675 కోట్లు, అమరావతికి కూడా 2000 కోట్లు ఇచ్చాం. వినియోగించుకునేటువంటి పరిస్థితి లేని పరిస్థితి. అలానే విద్యుత్ రంగానికి మనం ఎల్ఈడి బల్బులు 2 కోట్ల మందికి ఎల్ఈడి బల్బులు ఇచ్చాం. అలానే 182,000 మందికి ఉచితంగా విద్యుత్ కల్పన కల్పించాం. విద్య కోసం రాష్ట్రంలో ఇప్పటి వరకు అనేక పథకాలను మనం ప్రవేశపెట్టాం. అలానే విద్య కోసం సమగ్ర శిక్షా అభియాన్లో ప్రతి సంవత్సరం యూనిఫామ్స్కి యూనిఫామ్, మధ్యాహ్నం భోజన పథకం ఇవన్నీ మేమిస్తే ఆ బాక్సుల మీద ఆయన ఫోటోలు వేసుకోవడం, అందరికీ కంప్యూటర్స్ ఇస్తే ఆయన ఆయన బర్త్డేకి ఆయన రిలీజ్ చేసుకోవడం, గొళ్ళో పిల్లోని పెట్టుకుని గోరు ముద్దలు పెట్టడం, ఇటు మేమివ్వడం ఏంటి ఆయన గోరు ముద్దలను వేసుకోవడం ఏంటి, ఏమీ లేకుండా హృదయ స్కీమ్, అమరావతిలో బౌద్ధ రామాలయం కోసం 32 కోట్లతో టూరిజం డెవలప్మెంట్, ఒక్క టూరిజం కోసం రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఆ రోజు నుంచి ఈవేళ వరకు కేంద్రం ఈ టూరిజం కోసం అనేక ప్రాంతాల్లో 650 కోట్ల రూపాయలు ఇచ్చింది. దమ్ముంటే మేము ఏదన్నా ఒక్క కార్యక్రమాన్ని టూరిజం కోసం అమలు చేసామనేటువంటి విషయాన్ని చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రామం నుంచి, నగరం నుంచి, మున్సిపాలిటీ నుంచి, పంచాయతీ నుంచి, నగర పంచాయతీల దగ్గర నుంచి, వ్యక్తిగతమైనటువంటి అంశాల దగ్గర నుంచి సబ్కా వికాస్ అనేటువంటి భావంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నది ఏకైక నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఏమన్నా అంటే ప్రత్యేక హోదా ఇచ్చారా? ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు 15,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఈ బాబు అడగకుండా ప్రత్యేక హోదా ఆ డబ్బు ఏం చేశాడు, ఈ పుస్తకంలో క్లియర్గా రాశాం. ఇంకా కొంతమంది తిరుగుతూ ఉంటారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా, తీసేసిన తహసీల్దార్ వాళ్ళు పెద్ద మేధో సంపత్తి కలిగినటువంటి రాష్ట్ర నాయకులు, వాళ్ళు మాట్లాడితే పెద్ద పెద్ద అక్షరాలతో మీరు చూపించడం, వాళ్ళు ఊరికే తిరిగేడు ఈ బుక్ చదవకపోవడం, ఒక బ్యాచీ నిర్మాణం చేసి తిప్పుతూ ఉంటారు. నరేంద్ర మోడీ చేసిన ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలిస్తే ఇక్కడ చెడ్డీలు తడిసిపోతాయనేటువంటి ఆలోచనతో, రాష్ట్రంలో అధికారం కోల్పోతామే అనేటువంటి భయంతో ఈ రాష్ట్రంలో ఒక భూత వైద్యులు ప్రవేశించారు. వీళ్ళందరినీ నేను భూత వైద్యులు అంటారు, తావీదులు కడతారు చూసారా, ఫీబీస్. ఈ భూత వైద్యులందరూ కూడా రేపు తావీదులు కట్టేస్తారు ప్రజలకి. ఈ తావీదులు కట్టేసుకుని ఓట్లు వేయించేసుకుంటారు. ఓట్లు వేయించుకుని బిడ్డల పరిపాలన, చిన్నాళ్ళ పరిపాలన, పెద్దల పరిపాలన, ఆంధ్ర రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితి, అవినీతి చేసే పరిస్థితి, ఇసుకం వేసుకునే పరిస్థితి, రెడ్ గ్రావెల్ వేసుకునే పరిస్థితి, మట్టెం వేసుకునే పరిస్థితి, రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితి, రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేసే పరిస్థితి. దమ్ము ధైర్యం ఉంటే ఒకే వేదిక మీదకి రమ్మని, ఈ రాష్ట్రంలో అధికారం కావాలని, అధికారంగానే అవకాశం ఉన్న ఏకైక పార్టీ, అడిగే పార్టీ, హక్కున్న పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే అని మీ ద్వారా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు అందరూ కూడా. ఏమండి ఏమని ఎవరు వాళ్ళని అడగండి, ఆయన ప్రతిభ కాదండి. ఏమో మాకు ఎక్కడ కనపడలేదని మీరు ఎక్కడ మీరు వెళ్ళి అడిగామన్నా, పవన్ కళ్యాణ్ మన అమరావతి వచ్చాడండి, అడిగారా మీరు? అది అడిగితే నాకేమి ఇబ్బంది లేదు, మా కేంద్రం చూసుకుంటుందని చెప్తున్నా. నేనేమంటానంటే ఇవన్నీ మానేసి ఎందుకంటే, నేను ఎందుకు ఇది ప్రశ్నిస్తున్నానంటే ఇవేమీ రాయి, అది రాస్తా, ఇది రాయాలని మీకు ఆ విషయాన్ని నేను తెలియజేస్తున్నానంటే మీరు బాగానే లైవిస్తున్నారు ఈనాడు వాళ్ళు. ఇవ్వండి సంతోషం, ఇవన్నీ రాయాలంటా
ఐదు లక్షల మందికి ఇచ్చాం. మా పార్టీ వాళ్ళే తీసుకెళ్తున్నారు సార్, లేకపోతే పుస్తకం ఎంతకేస్తాం సార్? సంతోషం. మేము ప్రతి మండలానికి 2000 పుస్తకాలు ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం. 9,900 మండలాల్లో 2000 చెప్పిన ఈ పుస్తకాలను మేము డిస్ట్రిబ్యూట్ చేశాం. మీ ఏమండి ఇంత కాదు సార్, ఇంత ఉంటే మీకు కోపం వచ్చింది నా ప్రశ్న ఎందుకేస్తున్నారని. చదవాలి, బాగా చెప్పాలి, అర్థమయ్యేటట్లుగా మీ ద్వారా ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. అలానే మీ అందరికి మేము ట్రైనింగ్ ఇస్తాం. థ్యాంక్ యూ. ట్రైనింగ్ మీరు కూడా వస్తే కొంచెం బాగుంటుంది. ఆయన చెప్పింది ఇది ఉందా మేము చేసింది చెప్పకుండా అంటే నీరసాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకు కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ.